సార్, నాటకాలు వేసేవాళ్ళకి థియేటర్ అంటే అంత ఛాలెంజింగ్ జాబ్ కాబట్టి కొంచెం గేర్ ఉంటుందంట, నిజమేనా సార్? ఏమండి, ఒకటి చెప్తాను మీకు, నువ్వు బాగా చేస్తున్నావు అనేటప్పటికల్లని వాడు వెంటనే టీవీ సీరియల్కో లేదంటే సినిమాకో ఎగబాగుతున్నాడు. కేవలం అటువంటి భావం ఉండేవాళ్ళే గేర్ ఎక్కువ ఉండడం, లేకపోతే నేను చాలా పెద్ద ఆర్టిస్ట్ అని ఫీల్ అయ్యే వాళ్ళకే ఈ దృక్పథం ఉంటుంది వెంటనే వచ్చేయాలి సినిమా ఫీల్ కానీ. యాక్చువల్గా రియల్గా స్టేజ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, నాటక రంగం అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవ్వరు సినిమాకు ట్రై చేయరండి. మంచి ఆర్టిస్ట్ అని థ్యాంక్స్ అండి అంటారు. అలా అయితే నేను ఇన్ని అవార్డులు తీసుకున్నా, ప్రతిసారి నన్ను ఎవరో వచ్చి గ్రీట్ చేస్తూ ఉంటారు, కంగ్రాచులేషన్స్ అంటూ ఉంటారు. ఎన్నిసార్లు ట్రై చేసుకుండాలి? అంత మాత్రం చేత మనం పెద్ద ఆర్టిస్ట్ అని అనుకుంటే ఎట్లా అవుతుంది? అది తప్పు కదా. అది అయితే అలాగే అనుకునేవాళ్ళు చాలా తక్కువ. సాధ్యమైనంత వరకు మా రంగస్థల నటులు అందరూ కూడా కేవలం యాక్టింగ్ మీద, ఆ మూడ్ మీద, వాటి మీద ఉంటారు. బాగా చేస్తే ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారు. అంచేత ఇది ఒక విధంగా ఛాలెంజింగ్ ఫీల్డ్ నాటక రంగం. చాలా ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్. కానీ ఇన్ని నాటకాలు, ఇన్ని ప్రదర్శనలు అవుతున్నాయి మన రాష్ట్రంలో, కానీ ఒక హిందీ ప్లే అని వాళ్ళు డ్రామా అని పెట్టి మంచి ఫ్యాన్సీ ఇన్విటేషన్ పెట్టి ఓ పెద్ద శిల్పకళా వేదిక ఎక్కడో పెడితే దానికి ఒక కిరీటం కనిపిస్తుంది. మన నాటకాల పట్ల మనం ఎందుకు అలా కిరీటం ఇచ్చుకోలేకపోతున్నాం అంటే, నసీరుద్దీన్ షా గారు వేసిన షబాన్ ఆజ్మీ థియేటర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వేస్తే తెలుగు నాటక రంగాన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు చెప్పండి నాకు. ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇవ్వట్లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ తెలంగాణ, అంటే ఇంత ముందు సంగతి చెప్తున్నాను, ఇప్పుడు తెలంగాణ విభజన జరిగింది పక్కన పెట్టండి, 75 నాటక కళా పరిషత్తులు నడుస్తున్నాయండి ఆంధ్రదేశం మొత్తం మీద. అందులో కేవలం 30-32 నాటక కళా పరిషత్తులు గుంటూరు జిల్లా, మిగతావన్నీ మిగతా చోట్ల జరుగుతూనే ఉంటాయి. ఇన్ని నాటక పరిషత్తులు ఉన్నాయి కాబట్టి ఇవాళ నాటకం బతికుంది. ఇంకా ఈ పరిషత్తులు లేకపోతే మేము ఎక్కడేస్తాం ప్రదర్శనలు? స్టేజ్ కట్టుకొని కూడా మేము నాటకం వేస్తున్నాం రెండు చూడండి అంటే ఎవడొస్తాడు? ఎవడు రాడు. బతుకుంది కానీ జీవించట్లేదు ఇంకా. అదే మరి జీవించట్లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక జీవిస్తోంది అంటే కేవలం నాటక కళా పరిషత్తుల వలన. ప్రభుత్వం ఏమి చేయట్లేదు. పోషణ ఉండాలి కదా, ఇంకా పోషణ ఉండాలి. కేవలం ఇప్పుడు ఏంటి, నంది నాటకోత్సవాలు అనేది పెట్టారు. ఓకే, ఇప్పుడు రాను 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 నంది నాటకోత్సవాల తాలూకా క్వాలిటీ తగ్గిపోయింది. మేము వేసేటప్పుడైతే కేవలం ఒక 8 నాటికలు సెలెక్ట్ చేసేవారు, 1 యాక్ట్ ప్లేస్. నాటకాలు ఒక 6 ఎన్నో సెలెక్ట్ చేసేవారు. ఇవాళ 20 నాటికలు సెలెక్ట్ చేస్తున్నారు, 12 ఎన్నో నాటకాలు సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? క్వాలిటీ లేకుండా ప్రదర్శనలు వేస్తున్నారు. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదమ్మా, కానీ వాస్తవాలు, వాస్తవాలు. చాలామంది అండి ఏంటి నాటకంలో ఉంది అని అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాను 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 ఏమైపోతున్నాడు అంటే ఉన్న స్టేజ్ ఆర్టిస్టులు కూడా అందరూ ఆల్మోస్ట్ టీవీకో లేకపోతే సినిమాకో వస్తున్నాయి. అంటే ఒకటి వృత్తి కోసము, లేకపోతే దేనికి? రిటైర్ అయిపోయి వచ్చాను నేను, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. లక్కీగా వచ్చింది నాకు, నేను దీన్ని నేను నిలబెట్టుకోవాలి. అలాగే కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఏదో ఒక ఆధారం, ఒక ఆధారం అవసరం, అవును అవసరం, దానికోసం వస్తారు, ప్రయత్నం చేస్తారు. లక్గా లక్కీగా వాళ్ళు క్లిక్ అయితే ఓకే, నా ఇన్నాళ్ళు నాటకాలు వేసాం చాలు, ఇప్పుడు ఏమొచ్చి టీవీ లైఫో లేదంటే సినిమా లైఫో మనం లీడ్ చేద్దాం కొద్ది రోజులైనా అనేసి ఒక దృక్పథంతో వర్క్ చేస్తారు. అంచేత ఏంటంటే నేను అనేది ఎవరికైనా సరే అవకాశం ఉంటే వస్తే తప్పకుండా చేయాలి, చేయకూడదని నేను అన్ను. ఇదేంటి మనకి, నీకు లాభసాటిగానే ఉంది కానీ నీకేమి దీనివల్ల అన్యాయం అయిపోవట్లేదు కదా నువ్వు. ఇంకా నాటకంలో అది ఉంది, మేము 1.5-2 లక్షల దాకా తగలబెట్టుకున్న రోజులు ఉన్నాయి నాటకాలు వేసేటప్పుడు. ఏ ప్రజలు రాలేదనుకోండి, వెళ్ళడం రావడం ఈ ఖర్చులు ఇవన్నిటితో పాటు మనం ఎన్నిసార్లు అలా నాటకం వేస్తాం? ఎంత మీరు డైలాగులు రాసి మేకప్ వేసుకోవడం నేర్పించి అన్ని చేసినా కూడా ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చులు ఉంటాయి కదా. ఇలాగే అప్పులు చేసి నాటకాలు వేసాం. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికల్లా మనల్ని ఎప్పుడైతే రికగ్నిషన్ వచ్చిందో ఇంక అక్కడి నుంచి మేము ఉత్తమ ప్రదర్శనలు లేక ద్వితీయ ఉత్తమ ప్రదర్శన లేకపోతే ఇంకోటో తీసుకొని ఏదో ఈ వాళ్ళు ఇచ్చే క్యాష్ అమౌంట్, ప్రదర్శనకి ఇచ్చే అమౌంట్ కాకుండానే అడిషనల్గా మనకి ఎంతో కొంత వచ్చేది. దాన్ని దీన్ని మిళితం చేసుకొని నెక్స్ట్ ప్రదర్శన వెళ్ళడానికి డబ్బులు దాచుకొని ఇలా ముందుకెళ్ళి రికూప్ చేసుకున్నా. ఇక మీద ఏ అప్పు మనం చేయనవసరం లేదు, చక్కగా నాటకం వేద్దాం అని అనుకున్నాం. తప్ప సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఈ మనం నిలబెట్టుకోవాలా, మన తాలూకా కెరీర్ని నిలబెట్టుకోవాలా,
డబ్బులు నిలబెట్టుకోవాలా, వ్యధవేషాలు వేస్తే ఎందుకు పనికిరాకుండా పోతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది అలా చేస్తున్నారని మీరు అడగచ్చు. నేను ఎవరిని గురించి నేను మాట్లాడలేదు, నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను. నేనే వ్యధవేషాలు వేసాను అనుకోండి. వ్యధవేషాలు అంటే ఉదాహరణకి ఏంటి? ఉదాహరణకి అంటే ఇప్పుడు చాలామంది డ్రింక్ హ్యాబిట్ ఉంటుంది. అవును, చాలామంది చేస్తుంటారు, డ్రింక్ హ్యాబిట్ చేస్తుంటారు. మనం కూడా దాంట్లోనే ఆ కోవలోకి వెళ్ళాం అనుకోండి. అంటే ఇప్పుడు మీరు డ్రింక్ చేయరాని సిమ్ అడగచ్చు. ఎప్పుడో ఏదో అకేషన్లో ఏదో పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు ఏదో సరదాగా తీసుకోవడం అది వేరు. కానీ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు, ప్రొఫెషన్లో ఉండేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. డిసిప్లిన్ బాగా హ్యాబిట్యూటెడ్ అయిపోయింది అనుకోండి మీకు, ఆ డ్రింక్ లేకపోతే నువ్వు డైలీ చెప్పలేవు, అది ఉండకూడదు. ఆ పరిస్థితి వచ్చిందంటే ఇంకా మనకన్నా నాశనానికి త్రావు తీస్తుంది అన్నమాట. నిత్యం సినిమాలు చాలా ఉధృతంగా ఉంటే మీరు ఖర్చు పెట్టిన కొంత అర్థం ఉంది. మనకి లేనప్పుడు, ఇప్పుడు నేనే ఉన్నాను, నెలకు ఒక 10 రోజులు వర్క్ చేసుకున్నా నాకు చాలు. ఈ 10 రోజులు వర్క్ చేసుకుంటే మనం ఉన్నది ఏదో నెక్స్ట్ మంత్ ఉండకపోవచ్చు అని చెప్పి ఈ మంత్ వచ్చింది దాచుకోవాలి. మనం అలా ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతమైన లైఫ్, సినిమా లైఫ్. అనవసరమైన బేసి జరిగిపోయావు అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు అని నేను, ఇది కేవలం నన్ను ఉద్దేశించి నేను మాట్లాడుతున్న మాట కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. అలా మాట్లాడితే నన్ను క్షమించండి కూడా అని చెప్తాను. అయ్యో భలేవారు సార్, వాస్తవాలు మాట్లాడారంటే అది నేను, అది మీరు మంచి జీవిత సూత్రాలు చెప్పారు, మీకు వర్తింప చేసుకునేవి. అది